ఎన్ని తరాలు తిన్నా కరగని ఆస్తిపాస్తులు సంపాదించారు అంటారు. ఇందులో నిజం ఎంత? ఎంత సంపాదించినా ఆ ఆస్తి అంతా నాలుగవ తరం వచ్చేసరికి మళ్ళీ ఏమీ లేని సామాన్యుల్లా అయిపోతారు అంటారు. ఇందుకు కారణం లక్ష్మీదేవి ఒక చోట నీలకడ కలిగినది కాదు అంటారు. అయితే నిజానికి అదొక్కటే కారణం కాదు. సంపాదించిన తర్వాత ఆ కుటుంబంలో తర్వాత వచ్చిన వారసులు జీవితంలో పాటించే పద్ధతులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక మోసపోవడం ఒక కారణమైతే వారు కష్టపడి సంపాదించిన ధనం కాదు కాబట్టి దాని విలువ తెలియక ఖర్చు పెట్టడం డబ్బు ఉన్నది అని గొప్పలు పోవడం అహంకారంతో వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు అన్ని పోగొట్టుకొని మళ్ళీ సాధారణమైన వ్యక్తులు కావచ్చు అంతకన్నా దారుణంగా కూడా కావచ్చు.